పక్షవాతం వల్ల మంచానికే పరిమితమైన చందుర్తి మండల కేంద్రానికి చెందిన బత్తుల విజయ అనే ఆటో డ్రైవర్కు తోటి కార్మిక మిత్రులు సేకరించిన 9000 రూపాయల ఆర్థిక సహాయం సోమవారం అందజేశారు. ఆటో నడిపితే గాని కుటుంబ పోషణ జరగని విజయ్ పరిస్థితిపై చలించి తోటి కార్మికులు సేకరించిన ఆర్థిక సహాయం అతని భార్య కృష్ణవేణికి అందజేశారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని చందుర్తి ఆటో డ్రైవర్ల సంఘం కోరింది. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో గత 2 నెలల క్రితం మాటో సభ్యుడైనటువంటి బత్తుల విజయ్ గారి యొక్క అనారోగ్యం పాలైనందున గత 2 నెలల క్రితం కాలు చేతి పడిపోయింది. మేము అటవ్ యూనియన్ సభ్యులందరం కలిసి ఏకగ్రీవంగా మరి ఒక 9000 రూపాయలను వారికి అటవ్ యూనియన్ తరఫున అందచేయడం జరిగింది. వారి యొక్క కుటుంబము చాలా పేదరికము, మరి ఆటో నడుపుకొని జీవిస్తేనే వాళ్ళ జీవితం నడిచేది. కావున ఎవరైనా దాతలు కానీ ఎవరైనా మంచి హృదయాలు కానీ సేవ చేసేటువంటి వారందరూ కూడా మరి అనే యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం. మాకు ఆటో యూనియన్ తరఫు నుంచి సాయం చేసిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే నా భర్త ఇప్పుడు 2 నెలల నుంచి అనారోగ్యంతో ఉన్నాడు, కాలు చేయి పడిపోయింది. ఆయన పనిచేయడానికి ఇంకా 6 నెలలు పట్టచ్చు, కాబట్టి కొంచెం ప్రభుత్వం మాకు సాయం దయచేయండి. అలాగే మా ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారు కొంచెం మీరు చూసి మా పరిస్థితిని, మా పేదరికాన్ని బట్టి మీరు ఆర్థిక సాయం చేయండి. మీకు వందనాలు తెలుపుతున్నాను. కొంచెం మా ఇల్లు పరిస్థితి, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మాది చాలా పేద కుటుంబము, కాబట్టి మీరే సాయం దయచేయండి. ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి సాయం అయినా మాకు చేయండి అని కోరుతున్నాను.